ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా అభివృద్ధి జరిగింది చాలా వరకు ప్రజలు బాగు ఏర్చే బిల్లోనికి పొప్పులు బెల్లాలు ఇచ్చినట్లుగా ఇస్తుందంట ఈ ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు కాదు ఈరోజు పింఛన్ ఇచ్చినాము ఆటోవాళ్ళకు పదివేలు ఇచ్చినాము ఈరోజు ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఉన్న పరిశ్రమలు ఇలా నాయకులకు భయపడి నగరంలో ఈరోజు బీసీ పరిరక్షణ సమితి అంటే బీసీలే కాదు నిరుద్యోగ యువత అనే అంటే ఒక స్టూడెంట్ యూనియన్ దశ నుంచి ఈరోజు అందరికీ తెలిసిన వ్యక్తి సాకే నరేష్ అంటే గతంలో ఆయన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని స్టూడెంట్ సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి సాకే నరేష్ గారు వారితో ఈరోజు ముఖా ఉద్యోగ సమస్య గురించి ఈరోజు ఆయన త్రీ న్యూస్ని మన సమస్యల గురించి కూడా చెప్దాము నిరుద్యోగ సమస్యల గురించి అని మన ఛానల్ను పిలిపించడం జరిగింది ఆయనతో మరిన్ని అలా చెప్పండి ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ సమస్యల గురించి మీరు ఈరోజు బయట ప్రపంచానికి తెలియాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడదాం బ్రదర్ అన్నారు మరి ఆ సమస్యలు ఏంటి దాని సమస్య మీరు ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలా రాబోయే రోజుల్లో అంటే ఎన్నికల వేలు దగ్గర ఉన్నాయి పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు కూడా ముందు ప్రజలకు తెలియాలనే ఉద్దేశం మీది మంచిది దాని గురించి రెండు మాటలు రాష్ట్రంలో ప్రతి సంవత్సరము డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ వివిధ రకాల కోర్సులు ఐపీఏ విద్యార్థులు రెండు లక్షల ముప్పై వేల మంది బయటకు వస్తున్నారు అయితే వాళ్ళకి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు నైపుణ్యాభివృద్ధి సంస్థలు కానీ అదేవిధంగా ప్రైవేటు సంస్థలు కానీ అంటే ప్రైవేటు కంపెనీలు ఈ రాష్ట్రంలో కియా లాంటి కంపెనీలు కానీ అరే అదేవిధంగా వైజాగ్ విజయవాడ ఇట్లా అనేక రకాల ప్రాంతాల్లో ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేసి ఈరోజు కోర్సులో చదువుకున్న పిల్లలందరికీ ఉపాధి కల్పించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వాలకు బాధ్యతగా ఉంటుంది అయితే ఈ ప్రభుత్వాలు ఉన్న పరిశ్రమలను కానీ ఉన్న ప్రైవేట్ వస్తున్న సంస్థలను కానీ రానికోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం నుంచి తరమేసే పరిస్థితి ఏర్పడుతుంది అమరాన్ అనే సంస్థ బ్యాటరీ సంస్థ కానీ ఈరోజు తెలంగాణకు పోయిన పరిస్థితి ఏర్పడుతుంది జాకీలా కానీ ఇట్లా అనేక రకాల ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఈరోజు ఒక్క ప్రైవేటు సంస్థ కానీ ఇక్కడ మన రాష్ట్రంలో వచ్చి ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత అనేది వెన్నుముక ఈ అత్యధికంగా యువత యువ భారత్తో ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు అరవై శాతం మంది యువత ఈ దేశంలో ఉన్నారు ప్రపంచంలో ఏ దేశం లేని శక్తి యువశక్తి ఈరోజు మన దేశంలో ఉంది ఇటువంటి పరిస్థితులు ఈ యువశక్తికి అవకాశాలు కల్పించలేకపోతే వాళ్ళు అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ఈ రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు అనేక రకాల శాఖల్లో అనేక రకాల అన్ని దాదాపు ప్రభుత్వ శాఖల్లో వేల మంది లక్షల మంది ప్రతి సమ ప్రతి సంవత్సరం రిటైర్డ్ అవుతున్నారు కానీ ఖాళీలు మాత్రము భర్తీ చేయలేని పరిస్థితి ఎందుకు భర్తీ చేయలేదో అర్థం కాని పరిస్థితి ఎన్నికలకు ముందు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసి ఈ రాష్ట్రంలో మేము అగ్రగామ తీర్చిదిద్దాము మాకు అద్దెది సీట్లు తీసుకురండి అని చెప్పి ప్రజల దగ్గర మోసపూరితమైన మాటలు చెప్పి ఈరోజు అయోమయం తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఈరోజు ఇచ్చినాము ఆ తర్వాత చిన్న చిన్న సంక్షేమ పథకాలు వాళ్ళకు పది ఆటో వాళ్ళకు పదివేలు ఇచ్చినాము ఆ తర్వాత చేనేతలకు ఇట్లా చిన్న చిన్న కార్యక్రమాలు కాకోకుండా శాశ్వత కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి కుటుంబంలో కానీ డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు బాగుపడితే ఆ కుటుంబం ఆనందపడుతుంది ఈరోజు అరవై ఏళ్ళ అరవై ఐదేళ్ళ మా వాళ్ళ తండ్రి మీద ఈరోజు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ పిల్లవాడు ఆధారపడి జీవిస్తున్నాడంటే కారణం ఉపాధి లేకపోవడమే కాబట్టి ఈ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రానికి పెద్ద నష్టాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా అభివృద్ధి జరిగింది చాలా వరకు ప్రజలు బాగున్నారు అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు దాని గురించి అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చేసి మేము అభివృద్ధి చేసినామనే పరిస్థితి రోజు ఈరోజు పిల్లోనికి పొప్పులు బెల్లాలు ఇచ్చినట్లుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేదు శాశ్వత పరిశ్రమలు లేవు ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు ఈరోజు ఉన్న పరిశ్రమలు ఇలా నాయకులకు భయపడి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా కానీ ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందంటే చెప్పుకోలేని పరిస్థితి కేవలం చాలా వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు గత రెండు సంవత్సరాలు కోవిడ్తోనే చాలా వరకు ఇబ్బంది జరిగింది ఈ మూడేళ్లలో మేము సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేస్తున్నాము ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని వాళ్ళు ప్రభుత్వం చెప్తా కరోనా అనేది ఇది మన రాష్ట్రానికో మన దేశానికో వచ్చిన వ్యాధి కాదు అది మొత్తం ప్రపంచ దేశాల్లో కానీ కోవిడ్ అనేది ఉంది అట్లనే కరోనా ఉందని ఈరోజు అభివృద్ధి సంచ ఈ పథకాలన్నీ ఆపేలా ఈ అభివృద్ధి చేయలేము ఆ రెండు సంవత్సరాల్లో మేము అనేది కుంటి సాగది చెబితేనే ఈరోజు స్కూల్కి పోయే పిల్లోడు ఎందుకు స్కూల్కి పోలేదంటే నాకు జ్వరం వచ్చింది నేను పన్నానని చెప్పి ఏదో చిన్న కాజులు చెప్పేసి తప్పించుకుంటే ప్రయత్నం తప్ప మరో ఛాన్సు ఇచ్చినామంటే ఈ రాష్ట్రము మరో బీహార్ అవుతుందో మర ఇప్పటికే మనం చూస్తున్నాం ఇన్ని సీసీ కెమెరాలు ఇంత సెక్యూరిటీలు ఉన్నాయి కానీ అనేక సార్ల దోపిడీలు దొంగతనాలు ఈరోజు సామాన్యులను మాత్రం బయట నడుచుకుంటూ పోవాలంటే కానీ ఈరోజు దొంగతనాలు చైన్లు లాక్కపోవడము ఇట్లా అసాంఘిక కార్యక్రమాలు అలవాటు పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కారణమేమంటే వాళ్ళకి అవకాశాలు లేకపోవడం వల్ల కాబట్టి మరోసారి అవకాశం ఇస్తున్నామంటే ఈ రాష్ట్రం అదొక పాలవుతుంది ఇప్పటికే ప్రతి జనవరిలోనూ నోటిఫికేషన్ రిలీజ్ చేసామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంట ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు కాదు శాశ్వత కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ అవకాశాలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలంటే మనం సృష్టించాల అది అవకాశాలు రావు ప్రభుత్వాలు బాధ్యతది నీ జోవిలో లెక్క తీసేసుకొని పోయి నువ్వు నెల నెల పెంచెలు ఇస్తే సరిపోదు అది పరిష్కారం అభివృద్ధి కాదు అది ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేయాల పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఒక రెండు వేల మంది ఆ పరిశ్రమలో పనిచేసే ఒక కుటుంబము ఒక ఒక వ్యక్తి మీద ఒక ఐదు మంది ఆధారపడతారు ఆ వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ ఐదు మంది జీవిస్తారు అట్లా కొన్ని వందల పరిశ్రమల్లో తీసుకొచ్చినామంటే ఈ రాష్ట్రానికి ఈ మనకు అభివృద్ధి చెందుతాము అయితే మీరు క్లారిటీ క్వశ్చన్ నేనేమంటున్నాను అంటే ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంగా మీరు మాట్లాడుతున్నారు అంటున్నాను ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం రావాలా ప్రజల ఏదైతే కోరుకుంటున్నారో ప్రజల ఏదైతే అవకాశాలు కావాలా మాకు నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము పరిశ్రమలు తీసుకొస్తాము గతంలో ఈరోజు ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు ఎంపీలు తీసుకొస్తే మాకు ఇరవై ఐదు ఎంపీలు ఇండి కేంద్రంతో కొట్లాడి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తాము వస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో అనాథగా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఇరవై ఐదు ఎంపీలు గెలిపిస్తే ఈరోజు బీజేపీతో మాట్లాడలేని పరిస్థితి బీజేపీ దగ్గర ఇవ్వ అయ్యా అయ్యా అని అడుక్కునే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డిది ఉంది కాబట్టి ప్రజలు ఏ ప్రభుత్వం రావాలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు క్లారిటీగా ఉండారు ప్రజలకు ఏ ప్రభుత్వానికి మనం ఓట్లు వేయాలనే బాధ్యత బీసీలు కానీ మేము ఒకటే చెప్తున్నాం ప్రజలు నిర్ణయించుకోండి నిర్ణయమే అంతిమం కాబట్టి ఈరోజు ఈ ఆ జగన్మోహన్ రెడ్డిని అయితే ఈ రాష్ట్రం నుంచి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు చూశారు కదండీ ఏదైతే నిరుద్యోగ సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి అందుకే చాలా వరకు నిరుద్యోగులు బానిసలకు గురి కావడము వారు అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం మన రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తున్నారు అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి అసలు మన ఆనంద ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కడ జరగలేదు నిరుద్యోగులకు మొండి చేసిన ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నారు అలాగే ఇప్పుడు ఏదైతే ప్రజలు కోరుకుంటారో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వాళ్ళే నిర్ణయిస్తారు ఎవరికి పట్టం కట్టాలనేది అనేది కూడా తెలియజేస్తున్నారు అయితే ఏ ప్రభుత్వాలైనా కూడా ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలపైన ఉపాధి కల్పించే దానిపైన కూడా ఖచ్చితంగా అయినా చర్యలు తీసుకోవాలని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు రిజర్వేషన్ పరిరక్షణ సమితి సాకే నరేష్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన ఈరోజు మనకు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డీ త్రీ న్యూస్ అనంతపురం